ధన్యవాదాలు. తప్పకుండా ఈ నెల రోజుల్లో నేనే వదిలిపెట్టను. మళ్ళీ మూడు నాలుగు మీటింగ్లు పెట్టేదాకా, మిమ్మల్ని అందరినీ కలిసేదాకా నేను వదిలిపెట్టే సమస్య లేదు. తప్పకుండా మీరు మీతో సంభాషించాలి, మీతో మాట్లాడాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టు గతంలో జిహెచ్ఎంసీలో కూడా ఒక మార్పుకి ఆలోచనల్లో ఒక నాంది ప్రస్తావన మార్పుకు జరిగింది అంటే అది మన క్షత్రియ మిత్రుల సమావేశాల నుండే మొదలైందన్న మాట కూడా అక్షర సత్యం. కాబట్టి మాకు సెంటిమెంట్ అనండి, ఇంకోటి అది కూడా ఈ గార్డెన్ నుంచే మొదలైంది, ఇదే వెంకటేశ్వర గార్డెన్ నుంచే మొదలైంది. కాబట్టి ఈసారి కూడా మళ్ళీ అదే వెంకటేశ్వర గార్డెన్ నుంచి మనం ప్రారంభించాం కాబట్టి తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. లాస్ట్ టైం సెంచరీ ఒక్క సీట్తో మిస్ అయ్యాం, ఈసారి సెంచరీ ఖచ్చితంగా మరి మీ అందరి ఆశీర్వాదాలతో తప్పకుండా కొడతామన్న విశ్వాసం నాకుంది. 105 సార్, 6 మన లక్కీ నెంబరు. సత్యబాబు గారేమో 101 అంటున్నారు, 101 కుదరదు, 105 అని చెప్తున్నాను. నా విజ్ఞప్తి ఏమంటే దయచేసి మిత్రులందరితో కూడా 4.5-5 ఏళ్ల కిందట ఇప్పుడు మనం ఉన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కానీ, కూకట్పల్లి నియోజకవర్గం కానీ, లేదా షేర్లింగంపల్లి కానీ, ఎల్బీ నగర్ కానీ, ఒక్క హైదరాబాద్ పట్టణంలోనే 15 సీట్లలో ఆనాడు తెలుగుదేశం బీజేపీ పొత్తులో గెలిచాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే, 15 సీట్లు గెలిచారు హైదరాబాద్లో. ఆనాడు ఎందుకు తెలుగుదేశం బీజేపీ గెలిచినాయంటే అదేదో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతోనో, నరేంద్ర మోడీ గారి మీద ప్రేమతోనో కాదు. నిజం చెప్పాలంటే ఆనాడు టీఆర్ఎస్ మీద ఉండే అనుమానాలు, టీఆర్ఎస్ వ్యవహారం ఎట్లా ఉంటుందో, రేపటి రోజున మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే ఎట్లా ప్రవర్తిస్తారో, ఒక శివసేన మాదిరిగా లేదా ఒక ప్రాంతీయ వివక్షతో కూడిన వైఖరి ఉంటుందేమో అనే ఒక అనుమానం ప్రబలంగా ఉండడం వల్ల 2014 ఎన్నికల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ కంటే ఎక్కువ ఈ పార్టీ మీద ఉండే అనుమానంతో మాత్రమే ఆ రోజు వాళ్ళని గెలిపించిన మాట వాస్తవం, అందులో అనుమానం లేదు. మేము చాలా సందర్భాల్లో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా సందర్భం వచ్చినప్పుడు సందర్భానుసారంగా చెప్పడం జరిగింది. ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసే ఉంటాం, అన్నదమ్ముల్లాగా విడిపోదాం, ఇద్దరికీ మంచిది అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా నా మిత్రులు చాలామంది నన్ను అడిగేవాళ్ళు ఏమని అంటే, ఇరా మీరు విడిపోకముందే ఇంత ఎగిరిపడుతున్నారు, మీరు ఇంత మిడిసిపడుతున్నారు, విడిపోయిన తర్వాత మీరు అధికారంలోకి వస్తే ఎట్లుంటుంది పరిస్థితి, అసలు మమ్మల్ని బతకనిస్తారా మీరు ఇక్కడ అని చెప్పి చాలామంది మిత్రులు, ఎందుకంటే నేను చాలా ప్రాంతాల్లో చదువుకున్నాను, అడిగేవారు నన్ను. అడిగితే నేను ఆనాడు వారికి చెప్పింది ఒకటే, ఏదైనా కూడా సమస్య ఎప్పుడు ఉంటుందంటే అది పరిష్కారం అయ్యేంత వరకే సమస్యగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఇంట్లో మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు గొడవ చేస్తుంటారు, నాకు చాక్లెట్ కావాలా ఐస్ క్రీమ్ కావాలని. వాడు చాక్లెట్ ఇచ్చే వరకు ఐస్ క్రీమ్ ఇచ్చే వరకు ఏడుస్తూనే ఉంటాడు, నానా యాగి చేస్తాడు, వేరే పని చేయనీయడు. కానీ ఒక్కసారి వాడి చేతుల్లో అది పెడితే వాడి పాటికి వాడి పని వాడు చేసుకుంటాడు, మన పని మనం చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక్కడ ఇంత తీవ్రమైన ఆందోళన జరుగుతున్నప్పుడు, ఇక్కడ తీవ్రమైన భావోద్వేగాలు ప్రదర్శితమవుతున్నప్పుడు చాలామందిలో ఉండే అనుమానం తెలంగాణ వస్తే ఎట్లుంటుందో, ఏం జరుగుతుందో, ఏమేమి జరిగిపోతుందో హైదరాబాద్లో. ఎందుకంటే దానికి తగ్గట్టు ఇక్కడ కొన్ని మీడియా సంస్థలు, తెలంగాణను వ్యతిరేకించే కొన్ని పార్టీలు వారు చేసిన ప్రచారం, తెలంగాణ వస్తే టీఆర్ఎస్ వాళ్ళు చాలా దారుణాలు చేస్తారు, ఒక ఆయనేమో ఇది నక్సలైట్ల రాజ్యం అయిపోద్ది అంటాడు, ఇంకొక ఆయనేమో నక్సలైట్ల రాజ్యం కాదు ఇది మొత్తం దొరల రాజ్యం అయిపోద్ది అంటాడు, ఇంకో ఆయనేమో ఇది ముస్లింల రాజ్యం అయిపోతుంది అంటాడు, ఇంకో ఆయనేమో అందరినీ తరిమేస్తారంటాడు. ఈ రకమైన ప్రచారాలు విస్తృతంగా జరగడం వల్ల 2014లో టీఆర్ఎస్ పార్టీకి కేవలం హైదరాబాద్లో 2 సీట్లు వచ్చినాయి, ఒకటి సికింద్రాబాదు, రెండవది మన మల్కాజ్గిరి శాసనసభ స్థానం. ఈ రెండు తప్ప టీఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్లో కూడా గెలవలేదు. కానీ మేము చెప్పిన మాట అక్షర సత్యం అని ఈరోజు రుజువవుతాం. 4 ఏళ్ళ మీ అనుభవం నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. 4 ఏళ్లలో ఈ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ అంశాల మీద దృష్టి కేంద్రీకరించారు, ఏ అంశాలను ఆయన నిజంగా ముందుకు తీసుకొని పోయినారు, ఇది ఒక్కసారి బేరేజ్ వేసుకుంటే నేను చెప్పేది ఏంటో మీకే అర్థమవుతుంది. ఆనాడు మేము పదే పదే నొక్కి చెప్పాం, విభజన అనేది వికాసం కోసమే, రెండు రాష్ట్రాలకు కూడా దీనివల్ల లాభం జరుగుతుంది, కొత్తగా ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ కానీ, కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రం కానీ, రెండింటికి కూడా లాభం జరుగుతుంది అని చెప్పి మేము ఎంత గుర్తుంచుకున్నా ఆనాడు విశ్వసించలేదు. కానీ ఈరోజు ఈ 4-4.5 ఏళ్ల సంవత్సరాల అనుభవంతో తెలంగాణ విషయానికే వస్తే, ఇప్పుడు మీరే అన్నారు పటిష్టమైన శాంతి భద్రతలు అన్నారు,
శాంతి భద్రతలు ఒకటే కాదు. మీరు ముఖ్యమంత్రి గారి ఆలోచన ధోరణి చూస్తే ఆయన ప్రయత్నం చేసింది ఏంటి అంటే ఈ నాలుగు నాలుగున్నరేళ్లలో ఒక పటిష్టమైన పునాది వేయాలి. ఇప్పుడు మన ఇంట్లో ఒక బాబో పాపో కొత్తగా పుడితే మొదటి ఐదేళ్ళు చాలా కీలకం, ఎందుకంటే అదే ఐదేళ్లలో అన్ని వ్యాక్సిన్లు ఇవ్వాలి, బ్రహ్మాండమైన పౌష్టికాహారం ఇవ్వాలి. ఆ బాబో పాపో తన కాళ్ళ మీద తను నిలబడి భవిష్యత్తులో ఒక ఆరోగ్యవంతమైన మరి మనిషిగా ఎదగాలి అంటే డెఫినెట్గా మొదటి ఐదేళ్ళు చాలా కీలకం. తెలంగాణ రాష్ట్రం విషయంలో కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం, ఒక పటిష్టమైన పునాది వేసే ప్రయత్నం బలంగా చేశారు. పటిష్టమైన పునాది అంటే మౌలిక రంగాలు, మౌలిక వసతులు. ఉదాహరణకి కరెంట్ అనేది ఒక పెద్ద సమస్య ఈ దేశంలో. వాస్తవాలు వాస్తవాలుగా మాట్లాడుకుంటే, ఇందాక నేను ఇక్కడికి వచ్చే ముందు జగిత్యాల నుంచి కొంతమంది మిత్రులు టీఆర్ఎస్ పార్టీలో చేరేదానికి అక్కడ మన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళని నేను ఒక ప్రశ్న అడిగాను, తెలంగాణ ఊళ్ళల్లో పల్లెల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఊళ్ళో ఎవరైనా చనిపోతే, అందరూ ఊళ్ళో ఎవరైనా చనిపోతే సహజంగా అందరం కూడా అక్కడికి పోతాం, సంతాపం చెప్తాం, ఆ కుటుంబానికి అండగా ఉండే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ పల్లెల్లో 2014 పూర్వం పరిస్థితి ఏమంటే, ఊళ్ళో ఎవరైనా పోతే ఆ కరెంటు ఇంజనీర్కి ఫోన్ చేసి, అసిస్టెంట్ ఇంజనీర్ కానీ డిప్యూటీ ఇంజనీర్ కానీ ఆయనకి ఫోన్ చేసి, బాబు ఒక అర్ధగంట కరెంటు ఇవ్వు, ఎందుకంటే మేము అందరం కూడా ఇప్పుడు అంత్యక్రియలు పోవాలా, స్నానాలు చేయాలా, అక్కడ బాయికాడికి పోయి స్నానాలు చేసే పరిస్థితి అని చెప్పి బతిమలాడుకునే రోజులు. ఇది వాస్తవం నేను చెప్పేది. తెలంగాణలో పల్లెల్లో ఎక్కడైనా ఎవరైనా చనిపోతే అందరూ ఊరంతా వస్తారు సహజంగా. ఆ ఊరంతా వచ్చి అక్కడ ఉన్నప్పుడు మధ్యలో ఎవరన్నా అరే కరెంట్ వచ్చిందంటే అందరూ సగం మంది పారిపోయే పరిస్థితి, మళ్ళీ పొలం కాడికి పోయే పరిస్థితి. ఇది తెలంగాణలో 2014 పూర్వం ఉన్న పరిస్థితి. మీకు గుర్తుండాలి, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు ఇళ్లల్లో ఉండే సామాన్యులు బాధపడడం కరెంటు లేకపోతే సహజం, రైతులు అరకొర కరెంటుతో అవస్థలు పడడం సహజం అప్పుడున్న పరిస్థితిలో, చివరికి పారిశ్రామికవేత్తలు, చిన్న పారిశ్రామికవేత్తలు, మీడియం సైజ్ ఎంటర్ప్రినర్స్ వాళ్ళందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన రోజులు, వారానికి 2 రోజులు బలవంతంగా పవర్ హాలిడేలు, ఎందుకంటే కరెంట్ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. మరి ఈరోజు మీరు ఒక్కసారి దయచేసి ఆలోచిస్తే, ఒక మౌలికమైన ముఖ్యమైన రంగం, ఇప్పుడే కృష్ణరాజు గారు చెప్పారు పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ పవర్, పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, తెలంగాణలో పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 13.6% పర్ క్యాపిటా కన్జంప్షన్ పెరిగి, ఏ యార్డ్ స్టిక్నైతే, ఏ కొలమానాన్నైతే తెలంగాణ కాదు దేశంలోని ఏ రాష్ట్ర అభివృద్ధికి కూడా సూచికగా చూస్తారో ఆ విషయంలో భారతదేశంలో అగ్రస్థానంలో తెలంగాణ ఉంది అంటే దానికి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క దార్శనికత, ఆయన కార్యదక్షత దానికి కారణం అని చెప్పక తప్పదు. చాలామంది అడుగుతూ ఉంటారు ఏం మ్యాజిక్ చేశారు కేసీఆర్ గారు, ఎట్లా కరెంటు సమస్య పరిష్కారం అయింది అని. ఆయన చేసింది రెండే పనులు, ఒకటి ఏవైతే ప్రస్తుతం నడుస్తున్న థర్మల్ పవర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంటర్నల్ ఎఫిషియన్సీని, వాటి సామర్థ్యాన్ని బ్రహ్మాండంగా పెంచారు. గతంలో 60% పిఎల్ఎఫ్తో నడిచే ప్లాంట్స్ని ఈరోజు దాదాపు 90% పిఎల్ఎఫ్తో నడిచేదానికి మరి ఆయన చేసిన శ్రమ, మన విద్యుత్ శాఖ ఉద్యోగులు కూడా చేసిన శ్రమ వల్ల అక్కడ ఈరోజు మనం బ్రహ్మాండంగా పవర్ ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతూ ఉన్నాం. దాంతోపాటు సోలార్ ఎనర్జీ విషయంలో రెన్యూబుల్ ఎనర్జీ విషయంలో భారతదేశంలోనే ఈరోజు అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం ఉంది. 1 సోలార్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ, సోలార్ పవర్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఈజ్ తెలంగాణ విత్ 3,500 మెగావాట్స్. ఇది అనతి కాలంలోనే, స్వల్పకాలంలోనే మనం సాధించిన ఒక విజయం. మరి చాలామందికి ఇది ఒక గొప్ప విషయంలో అనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇదంతా జరిగి 2-3 ఏళ్ళు అయిపోయింది. వీఆర్ నౌ యూస్ టు 24 అవర్స్ ఆఫ్ పవర్. సునీల్ వర్మ మాట్లాడుతూ మాట అన్నారు, భవిష్యత్తులో పిల్లలకి పవర్ కట్ అంటే ఏంటో వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేశాము, మనం చూస్తున్నాము, అనుభవించున్నాం, కాబట్టి పవర్ విలువ మనకు తెలుసు. రాబోయే తరాల పిల్లలకి అది అర్థం కూడా కాదు. చెప్తే పవర్ కట్ అంటే ఏంటంటే వాళ్ళకి అసలు ఇప్పుడు అమెరికా నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో వచ్చిన పిల్లలకి పవర్ కట్ అనేది ఒక సమస్య కింద కూడా తెలియదు. అదే మాదిరిగా లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు, ఎన్నింటి మధ్యన ప్రారంభమైన మన ప్రయాణంలో, నేను చిన్నప్పుడు హైదరాబాద్లోనే పెరిగాను, హ్యాబిట్స్లో గ్రామర్ స్కూల్లో చదువుకున్నాను. మాకు ఖచ్చితంగా గణేష్ పండుగ వచ్చింది అంటే 4 రోజులు సెలవులు గ్యారంటీ, హనుమాన్ జయంతి వచ్చిందంటే 1 రోజు 2 రోజులు సెలవులు గ్యారంటీ,
ఎందుకు? ఖచ్చితంగా గొడవ కావాల్సిందే, కర్ఫ్యూ పెట్టవలసిందే, తప్పకుండా 4 రోజులు స్కూల్కి సెలవులు వచ్చేది. మేము ఎదురు చూసేది గణేష్ పండుగ వస్తుంది, 4 రోజులు సెలవులు వస్తాయి. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ 4 ఏళ్లలో ఒక రోజు కాదు, ఒక గంట ఒక ఘడియ కూడా కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి గుణమి చేసుకొని ఒకసారి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎన్ని పుకార్లు, ఎన్ని అనుమానాలు. నన్ను నాకు బాగా గుర్తుంది, మన సందీప్ రెడ్డి గారని మన సుబ్రహ్మణ్యుడి గారు అబ్బాయి, వాళ్ళ ఇంట్లో ఒకరోజు భోజనానికి పిలిచారు, చాలామంది మిత్రులు వచ్చారు. ఇదంతా తెలంగాణ ఉద్యమం బాగా హాట్గా జరుగుతున్న రోజులు. సందీప్ రెడ్డి గారి భార్య ఉంటుంది సరిత అని, అమ్మాయి స్ట్రైట్గా నన్నే అడిగింది, ఏమండి రేపు తెలంగాణ వచ్చిన తర్వాత మా ఇల్లు లాక్కుంటారంట కదా, మా ఆస్తులు లాగేసుకుంటారంట కదా, మా ఇంట్లో పనిచేసే డ్రైవర్లు ఇంకా మాకు పాలు పోసేవాళ్ళు వాళ్ళకి ఇచ్చి మేము వెళ్ళిపోవాలంట కదా అన్నది. నాకు ఒక్కసారి కళ్ళు తిరిగినాయి. అదేంటమ్మా ఎవరు చెప్పారు నీకు అన్నాను. లేదండి మా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నేను విన్నాను. అలాంటిదే ఉండదు తల్లి, నువ్వు టెన్షన్ పడద్దు. లేనిపోని అపోహలు, లేనిపోని అనుమానాలు ఎందుకమ్మా ఇవన్నీ అంటే ఆ రోజు విశ్వసించలేదు. మళ్ళీ తర్వాత 16 నెలల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలకు మాత్రం అందరికంటే పెద్ద సపోర్టర్గా, అందరికంటే పెద్ద మద్దతుదారుగా అదే సరిత మళ్ళీ మా కోసం తన మిత్రులకి ఇతరులకు కూడా చెప్పడం జరిగింది, బాగా చేస్తుంది గవర్నమెంట్ తప్పకుండా సపోర్ట్ చేయాలని. అంటే అనుమానాలు దూది పింజల్లాగా, అనుమానాలు అపోహలు దూది పింజల్లాగా తేలిపోయిన పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఈ మాత్రమే కాదు, ఈరోజు మీరందరూ కూడా క్షత్రియ మిత్రులు, మీ అందరూ కూడా తెలుసు అసలు హైదరాబాద్లో ద్రాక్ష తోటలు కానీ, హైదరాబాద్లో ఇక్కడ ఆధునికమైన వ్యవసాయ మెలకువలు కానీ నిజంగా తెలంగాణకు పరిచయం చేసిందంటే తప్పకుండా అందులో సింహభాగం క్రెడిట్ మా క్షత్రియ మిత్రులకు ఉంటుందనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ మేడ్చల్ ప్రాంతం, కొంపల్లి ప్రాంతం, మేము కాలేజీ రోజుల్లో స్కూళ్ళల్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి దాబాలని దానికని దీనికని ఇక్కడ దాకా వచ్చేది, పోయేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం ద్రాక్ష తోటలు ఇక్కడ. మరి ఎవరెవరు తోటలున్నా ఎవరెవరు తోటలు లేవో ఇప్పుడు నాకు తెలియదు కానీ చాలా ఉండేది ఇక్కడ. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే వ్యవసాయం అనేది మన దేశంలో ఈరోజు మనం అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతుండొచ్చు, ఒకటేసారి 100 శాటిలైట్లు కూడా పంపుతుండొచ్చు, హైటెక్ సిటీలు కూడా కడుతుండొచ్చు, పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీస్ని కూడా మనం హైదరాబాద్ కేంద్రంగా వాటిని ఆహ్వానించవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే భారతదేశంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటికి కూడా 60-65% జనాభా వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్న మాట అక్షర సత్యం. అందుకే ఇందాక మాట్లాడిన శ్యామలరాజు గారు ఒక మాట అన్నారు, ధవళేశ్వరం దగ్గర అర్థర్ కాటన్ గారి విగ్రహం ఎట్లయితే పెట్టుకున్నారో రేపటి రోజున కేసీఆర్ గారికి కూడా అంత క్రెడిట్ వస్తుందండి. తెలంగాణలో ఆయన అనుకున్న విధంగా ప్రాజెక్టులు చేపడితే, ప్రాజెక్టులు పూర్తవుతే తప్పకుండా ఆ స్థాయిలో పేరు వస్తుందన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈజ్ అ మ్యాన్ ఇన్ హరి, ఈజ్ అన్ ఇంపేషెంట్ ఆప్టిమిస్ట్, చాలా ఆశావహమైన దృక్పథంతో చాలా వేగంగా పనులు చేయాలి, చాలా వేగంగా తెలంగాణలోని రైతాంగానికి న్యాయం చేయాలి అనే ఒక ఆరాటం ఆయనకి ఎక్కువ. ఆ ఉద్దేశంతోనే ఈరోజు గోదావరి మీద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా, పాలమూరు ఎత్తిపోతల పథకం కృష్ణా మీద కట్టినా, ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతారామ ప్రాజెక్టు ప్లాన్ చేసినా, తద్వారా అల్టిమేట్గా తెలంగాణలో 1 కోటి ఎకరాలకి నీళ్ళివ్వాలనే ప్రయత్నం చేస్తున్నా, అది కేవలం 60-65% జనాభా ఎవరైతే మరి తెలంగాణలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారో, ఎవరైతే ఇన్ని రోజులు మరి బోరు బావిలేసి బోర్లాపడ్డ రైతులు ఉన్నారో వాళ్ళకి వేగంగా న్యాయం చేయాలి, వేగంగా మనం ముందుకు పోవాలనే ఒక మంచి ఉద్దేశంతో గతంలో 40 ఏళ్ళు కట్టిన ప్రాజెక్టుని ఈరోజు 4 ఏళ్లలోనే మనం చేసుకునే పరిస్థితులు. మీరు చూస్తే చాలాసార్లు మనం పేపర్లో టీవీలో చూస్తూ ఉంటాం, చైనాలో ఫలానా ప్రాజెక్టు 4 ఏళ్లలో కట్టారంట, చైనాలో 55 కిలోమీటర్లు, హాంకాంగ్లో 55 కిలోమీటర్ల బ్రిడ్జు సముద్రంలో కట్టారంట. ఇవన్నీ పేపర్లో టీవీలో వస్తూ ఉంటాయి. మన దేశంలో ఎందుకు కాకూడదు అట్లా? మన దేశంలో ఎందుకు వేగంగా పనులు చేయకూడదు? మన దేశంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఎందుకు కట్టాలి? మనం మాత్రం ఎందుకు వేగంగా ముందుకు పోకూడదు? ఇదే ఆలోచనతో కేసీఆర్ గారు కాలంతో పోటీ పడుతూ ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఒక ఇంజనీరింగ్ మార్వెల్, అది దాన్ని 90% కేవలం 4 ఏళ్లలో పూర్తి చేయగలిగారు. ఇంకో 10% పూర్తవుతే కాళేశ్వరం, ఇంకొక 10% పూర్తవుతే హైదరాబాద్కి తాగునీటితో పాటుగా శాశ్వతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా 38 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే, సీతారామ పూర్తయితే తెలంగాణలోని చిన్న నీటి వనరులు, చెరువులు, కుంటలు అన్నింటినీ మిషన్ కాకతీయలో భాగంగా బాగు చేసుకుంటే
నిజంగానే అప్పుడప్పుడు మహాకవి దాశరథి గారు చెప్పినట్టు నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు ఆయన. తెలంగాణ కోటి రతనాల వీణే కాదు, తెలంగాణ కేసీఆర్ గారు కలలు కంటున్నట్టుగా కోటి ఎకరాల మాగాణం కూడా కాబోతుందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే మౌలికమైన రంగాలు విద్యుత్తు, సాగునీరు, తాగునీరు, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే సిగ్గుచేటు. 71 సంవత్సరాలు అయింది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి. 71 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క రాష్ట్రం, ఒక్కరంటే ఒక్క ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ప్రజలకి రక్షిత మంచినీరు ఇంటింటికి అందించడం మన యొక్క ప్రాథమిక కర్తవ్యం. రక్షిత మంచినీరు అనేది కనీస మానవ హక్కు అనే మాట ఒక్కరు కూడా చెప్పలేకపోయారు. ఈరోజు కేసీఆర్ గారు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని తీసుకుని ఒక భగీరథ ప్రయత్నం చేస్తూ ఇటు గోదావరి నీళ్లు అటు కృష్ణా నీళ్లను తీసుకొని మరి ఇంటింటికి, తెలంగాణలోని ఇంటింటికి నల్లా పెట్టి శుద్ధమైన మంచినీరు అందించే ప్రయత్నం చేస్తున్న మొట్టమొదటి నాయకుడు భారతదేశంలో ఈరోజు కేసీఆర్ గారు కావడం మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంటే ఈ ముఖ్యమంత్రి గారు నేల విడిచి సాగు చేయలేదు, సాటిలైట్ల గురించి మాట్లాడలేదు, అంతరిక్షంలో జరిగే పరిశోధనల గురించి మాట్లాడలేదు. కనీస అవసరాలు విద్యుత్తు, తాగునీరు, సాగునీరు ముందు ఇవన్నీ చేసిన తర్వాత ప్రజల కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధి అని అర్థం చేసుకున్న తర్వాత, ఆ కనీస అవసరాలు నెరవేర్చిన తర్వాత డెఫినెట్గా ఇంకా మిగతా పనులన్నీ కూడా చేయొచ్చు అనే ఆలోచనతో ఆయన చాలా శాస్త్రీయంగా అధ్యయనం చేసి పనిచేస్తున్న నాయకుడు. మరి ఈ క్రమంలో సహజంగానే మరి ఒకవైపు సంక్షేమాన్ని, ఇంకోవైపు అభివృద్ధిని, వీటన్నింటినీ మేల నుంచి ముందుకు తీసుకొని పోవడమే కాకుండా పారదర్శకమైన విధానాలు, టీఎస్ ఐపాస్ లాంటి విధానం, తెలంగాణ పారిశ్రామిక విధానం ఈరోజు భారతదేశం మొత్తానికే ఆదర్శంగా నిలబడ్డ పరిస్థితి. 15 రోజుల్లో అనుమతులు ఇస్తాం పరిశ్రమ పెట్టుకోవాలంటే, లేదా 16వ రోజు డీమ్డ్ అప్రూవల్, ఆటోమేటిక్ అప్రూవల్ చెప్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే. 21 రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్లు ఇస్తాం, ఇవ్వకపోతే 22వ రోజు నుంచి డీమ్డ్ అప్రూవల్ అని చెప్పిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సమూలమైన సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు అనండి, బిజినెస్ రిఫార్మ్స్ అనండి, లేదా గవర్నెన్స్లో పరిపాలనలో సంస్కరణలు అనండి, ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేసుకుంటా ఉన్నాం. కొత్తగా 31 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త మండలాలు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త రెవెన్యూ డివిజన్స్ ఏర్పాటు చేసుకున్నాం, తాండాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, అధికార వికేంద్రీకరణ చేసి పరిపాలనను సాధ్యమైనంత దగ్గరగా చేరువగా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. ఇవన్నీ కూడా 4 ఏళ్ల స్వల్ప సమయంలో ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఇంత వేగంగా ముందుకు పోదాం, మన ప్రయత్నం మనం చేసుకుంటూ ముందుకు పోదాం అన్నప్పుడు కొత్త రాష్ట్రంలో ఎవరైనా కోరుకునేది, కొత్త రాష్ట్రంలో ఎవరైనా నిజంగా తాపత్రయపడేది దేనికి అంటే, ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఏ రకమైన ఒక ఆరాటం, ఏ రకమైన ఒక ఉత్సాహం ప్రజల్లో ఉంటుందో అదే రకమైన ఉత్సాహం తెలంగాణలో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇక్కడ కూడా మంచి జరగాలి, వేగంగా అభివృద్ధి జరగాలి అనే అభిలాష, అనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉన్నమాట వాస్తవం. అందుకే దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు మొదలు రాజకీయాలు పట్టించుకోలేదు. రాజకీయాలు పట్టించుకోకుండా ఏ ప్రోగ్రామ్ డిజైన్ చేసినా దాన్ని రాజకీయాలకు అతీతంగా అందరికీ మేలు చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ ప్రజలుగా చూడాలి అనే ఒక మంచి ఆలోచనతో ముందుకు పోయారు. మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నీళ్ళన్న, మిషన్ కాకతీయ తీసుకుంటే రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఉన్న చెరువుల్లో 5వ వంతు ప్రతి సంవత్సరం తీసుకుందాం, బ్రహ్మాండంగా 5 ఏళ్లలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం అనుకున్నాం. హరితహారం లాంటి కార్యక్రమం తీసుకుంటే ప్రతి గ్రామంలో చెట్లు పెట్టి తెలంగాణలో ఉండే గ్రీన్ కవర్ని 23 నుంచి 33% తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. అదే రకంగా రోడ్లు వేస్తే ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి 2 లేన్ల రహదారి, ప్రతి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ల రహదారి వేసే ప్రయత్నం చేశాం. మిషన్ ఇరిగేషన్ తీసుకుంటే ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అనే వ్యత్యాసం లేకుండా ప్రతిపక్ష శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా సగటున 100,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేశాం. అదే మాదిరిగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే వనపర్తిలో, గద్వాలలో, జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను కూడా వాటి అర్హతను బట్టి ఒక శాస్త్రీయమైన ప్రాతిపదిక తీసుకుని వాటిని కూడా జిల్లా కేంద్రాలుగా చేసుకున్నాం. ఎక్కడ వివక్ష జోలికి పోలేదు, ఎక్కడ ఇది ప్రతిపక్షాన్ని గెలిపించిన నియోజకవర్గం కాబట్టి ఇక్కడ పనులు చేయకూడదు అనే ఒక రకమైన దుగ్ధతో, ఒక రకమైన అసూయతో, ఒక రకమైన కక్షాపూరితమైన వైఖరితో ఎక్కడా కూడా పోలేదు. చివరికి ఒకరోజు శాసనసభలో జానారెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు,
ఆయన లేచి నిలబడి ఏమండి మీరు గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాడు శాసనసభ్యుడికి ఇచ్చే నిధుల్లో అధికార పక్ష సభ్యుడికి ఒక రకమైన ఆలోచన ఉండేది, ఒక రకమైన నీతి ఉండేది. ప్రతిపక్ష శాసనసభ్యుడు ఉంటే ఇంకో రకమైన నీతి ఉండేది. ప్రతిపక్ష శాసనసభ్యుడు ఉంటే సగం ఆయన ఖర్చు పెట్టొచ్చు, సగం ఏమో అక్కడ ఉండే ఇన్ఛార్జ్ మంత్రి గారి చేతుల్లో డబ్బులు పెట్టే పరిస్థితి. మీరు దాన్ని తీసేయండి, తీసేసి మనకు శాసనసభ్యుని శాసనసభ్యుడిగా చూడండి, అందరికీ డబ్బులు మొత్తం ఒకే పద్ధతిలో ఇవ్వండి అని అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అప్పుడు దాకా కోటిన్నర మాత్రమే ఉండే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ నిధులని 3 కోట్లకు పెంచి జానారెడ్డి గారు కోరినట్టుగా రాజకీయ జోక్యం లేకుండా ఆ 3 కోట్లు మొత్తం శాసనసభ్యుడికే దఖలుపరిచిన నాయకుడు కేసీఆర్ గారు. అంటే అంత జనరస్ గా, అంత ఔదార్యంతో, అంత మ్యాగ్నానిమస్ గా అన్ని రాజకీయ పార్టీలు కూడా కలుపుకునిపోయే ప్రయత్నం చేశారు. సరే, మా వాళ్ళు తిట్టారు దానికి, ఇది కరెక్ట్ కాదు, మనం రాజకీయంగా బలపడలేము, వాళ్ళకి డబ్బులన్నీ చేస్తే అని కూడా అన్నారు. ఆయన పట్టించుకోలేదు. కానీ ప్రధాన ప్రతిపక్షం చేసింది ఏంటి? ఇక్కడ మీరు గమనించారు, మీకు తెలుసు, ఒక ప్రధాన ప్రతిపక్షమే కాదు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన, కాంగ్రెస్, ఇద్దరు కూడా కుడబలుక్కుని తెలంగాణ ఒక విఫల ప్రయోగం, ఈ రాష్ట్రం ఫెయిల్ అయింది, ఈ రాష్ట్రంలో రాజకీయ అస్థిరత లేదు అనే దిశగా శాసన మండలి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. ఆ రోజు దొరికింది, ఒక ఎమ్మెల్యేకు డబ్బులు ఇస్తూ దొరికారు ఆయన. కానీ నిజానికి ఒక 20-25 మంది ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసి పార్టీ మార్చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే ఒక బలమైన కుట్ర ఆనాడు జరిగిన మాట వాస్తవం. దాన్ని మనం ముందే అడ్డుకోవడంతో ఆ రోజు వాళ్ళు దొరికిపోయారు. లేకపోతే ఆనాడు జరిగిన ఒక ప్రయత్నం కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి ఒక 20-25 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎందుకంటే మనకు గెలిచింది కేవలం 63 కనీస మెజారిటీ తెలంగాణలో, ఒక 20 మందిని లాగేస్తే ఈ ప్రభుత్వాన్ని కూల్చొచ్చు. తెలంగాణలో చిన్న రాష్ట్రం కాబట్టి రాజకీయంగా ఇక్కడ అస్థిరత ఉంది, స్థిరమైన ప్రభుత్వం లేదు, ఎప్పటికీ ఇదే పరిస్థితి ఉంటుంది, మేము చెప్పింది వాస్తవం, తెలంగాణ మనగలగలేదు అనే ఒక ప్రయత్నం బలంగా చేయడం జరిగింది. దాని తర్వాత రెండవ మాట ఇప్పుడే నేను చెప్పాను, సాగునీటి ప్రాజెక్టులు వేగంగా కట్టాలనే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏమో కోర్టుకు పోయి కేసులు వేయడం, ఒకటి కాదు రెండు కాదు 200 కేసులు. ఆ కేసులు ఎవరైనా వేయచ్చు, తప్పేం లేదు, కోర్టుకి పోవడం తప్పు కాదు, దాన్ని మనం తప్పు పట్టట్లేదు. కానీ ఈ భూమి మీద లేని వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, వాళ్ళ పేర్ల మీద కూడా కేసులు వేసి ఫోర్జరీ సంతకాలు పెట్టి దొంగ వేలిముద్రలు వేసి అడ్డంగా దొరికిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు శాసనసభలోనే బయటపెట్టారు, ఈ రకమైన కేసులు వేశారు మీరు. ఈరోజు రైతుల వెనకాల దాక్కుని వారికి డబ్బులు, లాయర్ డబ్బులు కూడా వీళ్ళే కట్టి, ఒకటి కాదు రెండు కాదు 200 కేసులు. ఈ మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు 30 ఉత్తరాలు రాశారు కేంద్ర ప్రభుత్వానికి. పాలమూరు ఎత్తిపోతల పథకం అక్రమం, కాళేశ్వరం అక్రమం అని ఆయన. ఈ రెండు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారికి మంచి పేరు రాకూడదు, ఆయన ఇంత వేగంగా ముందుకు పోయి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చి, ఇంటింటికి తాగునీరు ఇచ్చి, బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చి, రైతు బంధు లాంటి కార్యక్రమం తెచ్చి, రైతు భీమా లాంటి మంచి కార్యక్రమాలు పెట్టి, బ్రహ్మాండంగా సంక్షేమాన్ని కూడా పేదవారందరి మనసులు గెలుచుకునే విధంగా చేసిన తర్వాత రాజకీయంగా ఇక్కడ ఉనికి లేకుండా పోతాం అనే ఒక దుగ్ధ అసూయతో వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది అడుగుతూ ఉన్నారు, మిత్రులు, చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? ఎందుకు అంటే రెండు కారణాలు. ఒకటి, మా ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు అనే ఒక ప్రయత్నం ద్వారా 20-25 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి పడగొట్టే ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు గారు. దొరికిపోయారు, వారి పార్టీ శాసనసభ్యుడే దొరికిపోయిన పరిస్థితి. రెండవది, తెలంగాణకు ఈరోజు గుండెకాయ లాంటి గోదావరి జలాలు, కృష్ణా జలాలు, అందులో మనకు న్యాయంగా ఉన్న హక్కు 1200 టీఎంసీలు. 1200 టీఎంసీలు అంటే మనం ఒక రఫ్ అప్రాక్సిమేట్ లెక్క వేసుకుంటే ఒక టీఎంసీతో 10,000 ఎకరాలకు నిలవచ్చు. 1200 టీఎంసీలు అంటే 1,20,00,000 ఎకరాలకు నిలవచ్చు. ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి మోకాలడ్డం పెట్టే ప్రయత్నం చేయడం. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టడానికి తెలంగాణకు సంబంధించిన 7 మండలాలు తీసుకెళ్లి ఒక ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రాలో కలపడం జరిగింది. జరిగితే మనం ప్రొటెస్ట్ చేశాం, ఇది మంచిది కాదు,
పద్ధతి కాదని చెప్పాం. కానీ ఎంతటి అరిచినా గీపెట్టినా చేయగలిగింది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పార్లమెంట్లో పెట్టిన తర్వాత ఎవరు చేయగలిగింది ఏం లేదు. కాబట్టి గమ్మునుండిపోయారు. ఏం చేయగలిగింది ప్రజాస్వామ్యంలో ఏం లేదు. కాబట్టి భారతదేశం యొక్క అత్యున్నత చట్టసభ పార్లమెంట్లో ఆ పనిచేశారు కాబట్టి మనం చేయగలిగింది ఏం లేదు. అక్కడ మెజారిటీ ఉంది, చేశారు. మరి అదే పోలవరం విషయంలో మనకి ఎన్ని అభ్యంతరాలు ఉన్నా, ఎన్ని రకాల చిక్కులున్నా మనం దాన్ని ఒక న్యాయపరమైన కోర్టులోకి నెట్టే ప్రయత్నం మనం చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి మనం ఈరోజు వారితో కలిసి ప్రయాణం చేయలేని పరిస్థితి. వారు అడిగారు పొత్తు పెట్టుకుందాం అన్నారు. పొత్తు పెట్టుకోవడం కుదరదు అని చెప్పాను నేను. ఎందుకు అంటే మీరు ఒకవైపు మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేసి ప్రాజెక్టులు అడ్డుకున్న తర్వాత ఏం మొహం పెట్టుకుని మేము ప్రజలకు మీతో పొట్టు పెట్టి ఎందుకు పెట్టుకున్నామంటే ఏం సమాధానం చెప్తామండి అని అడిగాను. ఈరోజు దయచేసి మిత్రులందరినీ కూడా నేను కోరేది, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సహజం. కేసీఆర్ గారు, చంద్రబాబు గారు ఒకరినొకరు అనుకోవడం సహజం. కానీ ఈరోజు దాన్ని ఒక భూతద్దుల్లో పెట్టేసి కేసీఆర్ గారు ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరినీ తిడుతున్నారు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం ఏదైతే జరుగుతుందో దాన్ని దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటును కూడా విశ్వసించవద్దన్న విజ్ఞప్తి. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు, పార్టీల మధ్యన వ్యూహాలు ప్రతి వ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. మా నాలుగేళ్ల ప్రభుత్వం యొక్క ఆచరణ నేను మాటల్లో చెప్తే మీరు నమ్మాల్సిన పని లేదు. కానీ ఈ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించింది నాలుగేళ్లలో అనేది మీ కళ్ళ ముందే ఉంది. ఎక్కడన్నా పొరపాటున ప్రాంతీయ వివక్షతో కానీ, ఎక్కడన్నా పొరపాటున ఉద్దేశపూర్వకమైన వివక్షతో కానీ ఈ ప్రభుత్వం పనిచేసిందా లేదా మీరు గుండెల మీద చేసుకుంటే ఆ సమాధానం మీకే దొరుకుతుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పొరపాటును కూడా ఎక్కడా కూడా ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా నిందించడం కానీ, వివక్షతో వ్యవహరించడం కానీ, సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి పథకాల అమల్లో కానీ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కూడా పెట్టకుండా సవ్యంగా మనం ప్రభుత్వాన్ని నడుపుకుంటూ ముందుకు పోయాం తప్ప ఎక్కడా ఎలాంటి పేచీ లేదు. ఈరోజు కూడా నేను మీ అందరికీ కూడా చేసే విజ్ఞప్తి, మనం ఈ రాష్ట్రం విషయంలో, హైదరాబాద్ నగరం విషయంలో చాలా ఉదాత్తమైన ఆలోచనలతో, భవిష్యత్తు మీద ఒక సమగ్రమైన వ్యూహంతో, మంచి ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. మనం ఈ కొంపల్లి ప్రాంతంలో ఈ కండ్లకోయ జంక్షన్లో అవుటర్ రింగ్ రోడ్ పూర్తి కాలేదు. మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరంన్నర శ్రమపడి సుప్రీంకోర్టులో కేసు ఉంటే కూడా దాన్ని కూడా పరిష్కరించి అల్టిమేట్గా పూర్తి చేసుకున్నాం. ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ మొత్తం పూర్తయింది. కానీ ముఖ్యమంత్రి గారికి దాంతో సంతృప్తి లేదు. ఇంకా రీజనల్ రింగ్ రోడ్ అని ఇంకోటి ప్లాన్ చేశారు. ఇప్పుడు 330 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ప్లాన్ చేస్తున్నారు. దాన్ని అవుటర్ రింగ్ రోడ్ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో దాన్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. దాన్ని బ్రహ్మాండంగా మొత్తం హైదరాబాద్కి ఇప్పుడే కృష్ణరాజు గారు మాట అన్నారు. రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని ఆనాడు జ్యోస్యాలు చెప్పిన వారి ఊళ్ళన్నింటినీ కూడా తలకిందులు చేస్తూ హైదరాబాద్లో ఈరోజు నిర్మాణ రంగం దూసుకొని పోతాం. నిర్మాణ రంగం అనండి, పెట్టుబడులు అనండి, భవిష్యత్తు మీద ఆశావహమైన ఒక దృక్పథంతో ఈరోజు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. తెలంగాణకి ఈరోజు జాతీయ అంతర్జాతీయ సంస్థలు లైన్ గట్టి వస్తూ ఉన్నాయి. దానికి కారణం స్థిరమైన ప్రభుత్వం, క్విక్ డెసిషన్ టేకింగ్, ప్రోగ్రెసివ్ పాలసీస్, గుడ్ లా అండ్ ఆర్డర్, వీటి వల్ల ఈరోజు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఇంకా కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు మాకు పదే పదే చెప్పేది ఒకటే, హైదరాబాద్లో ఉండే ఐటీ కంపెనీలన్నీ మీరు మళ్ళీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో, గచ్చిబౌలిలోనో నానక్రామగూడలోనో పెడితే మంచిది కాదు, ఉప్పల్ తీసుకెళ్ళండి, మేడ్చల్కి కొంపల్లికి తీసుకెళ్ళండి, ఇంకా నలువైపులా హైదరాబాద్కి మీరు అభివృద్ధిని తీసుకెళ్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. హైదరాబాద్లో ఉండే ట్రాఫిక్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ వీటిని పరిష్కరించాలంటే కూడా తప్పకుండా ఇది చేయాలి అని చెప్పి ఆదేశం ఇచ్చారు. వారి ఆదేశానికి అనుగుణంగానే తొందరలో, అంటే డిసెంబర్ 11 తర్వాత, తొందరలో అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, డిసెంబర్ 11 తర్వాత ఎట్లాగో రాబోయేది మళ్ళీ మన ప్రభుత్వమే కాబట్టి డిసెంబర్ 11 తర్వాత కొంపల్లిలో కూడా ఒక కొత్త ఐటీ పార్క్కి ఇక్కడే శంకుస్థాపన చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందులో 2-3 స్థలాలు చూసాం, పేట్ బషీరాబాద్లో ఒకటి చూసాం, ఇంకొక 2-3 స్థలాలు కూడా చూస్తున్నాం. తప్పకుండా అక్కడ శంకుస్థాపన చేసి ఇక్కడ కూడా ఐటీ రంగాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేరుకి రెండు జాతీయ పార్టీలు, కానీ వాటికి జాతీయ దృక్పథం లేదు.
రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుపడుతుందనే స్పృహ వాటికి లేదు. మనం అడిగాం, రద్దీ పెరుగుతూ ఉంది, ట్రాఫిక్ పెరుగుతూ ఉంది, కాబట్టి మాకు స్కైవేల్ కట్టేదానికి అవకాశం ఏంటి? జూబ్లీ బస్ స్టాండ్ నుంచి షామీర్పేట వరకు, తుమ్కుంట వరకు ఒక స్కైవే కట్టుకుంటాం. అదే మాదిరిగా మన ప్యాట్ని నుంచి సుచిత్ర సర్కిల్ దాటే వరకు ఇంకొక స్కైవే కట్టుకుంటాం. అవకాశం ఏంటి అంటే రక్షణ శాఖకు సంబంధించిన భూములు, నిజం చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ భూములు, పంచాయతీ పెట్టదలుచుకుంటే వారికి ఇంకా ఎలిమినేషన్ కూడా కాలేదు భూముల విషయంలో. కానీ రక్షణ శాఖని భూములు అడిగారు, మీరు 100 ఎకరాలు ఇవ్వండి, దానికి సమానమైన విలువ కలిగిన భూములు 600 ఎకరాలు ఇస్తాం మీకు, 100 ఎకరాలు ఇవ్వని అడిగాం. ప్రధానమంత్రిని అడిగాం, రక్షణ మంత్రులు 3 మారారు, మొదలు అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్, ఇప్పుడు నిర్మలా సీతారామన్. 3 నేను స్వయంగా పోయి కనీసం ఒక 10 సార్లు అడిగాను, అమ్మా మీరు ఇవ్వండి, 100 ఎకరాలు ఇస్తే 600 ఎకరాలు ఇస్తామని చెప్పాను. ఇస్తామంటారు, చూస్తూ ఉంటారు, కానీ చేయరు. వారికి ఎక్కడో రాష్ట్రాల పట్ల వారికి ఎక్కడో ఒక చిన్న చూపు ఉంది, ఎక్కడో వారికి మరి సమగ్రమైన ఆలోచన లేకపోవడమా? పేరుకు చెప్తారు, మోడీ గారు చాలా చక్కగా చెప్తారు, కోఆపరేటివ్ ఫెడరలిజం, సమాఖ్య స్ఫూర్తితో వ్యవహారం చేయాలి అని చెప్తారు. కానీ వాస్తవాలు ఏమంటే వారికి బీజేపీ ఈ రాష్ట్రంలో లేకపోతే అక్కడ ఏమి చేయరు. ఉదాహరణకి మనకి స్కైవేలకి అనుమతులు ఇవ్వలేదు, 100 ఎకరాల స్థలం అడిగితే ఇవ్వలేదు, అది ఓకే. భారతదేశానికి జపాన్తో కలిసి సంయుక్తంగా ఒక బుల్లెట్ రైల్ తేవాలి, కొత్తగా భారతదేశంలో ఒక బుల్లెట్ రైల్ ఇంట్రొడ్యూస్ చేయాలి. మోడీ గారు ఎక్కడ తీసుకెళ్లారు దాన్ని? డిఎంఐసి, ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్. ఎందుకు? మధ్యలో గుజరాత్ ఉంది, రాజస్థాన్ ఉంది, రెండింటిలో బీజేపీ ఉంది. అంటే ఇంత సంకుచితమైన దృక్పథం. అదే బెంగళూరు హైదరాబాదు చెన్నైని కలుపుతూ బుల్లెట్ రైల్ వేయలేమా? ఇక్కడ కట్టకూడదా? సౌత్ ఇండియాలో కట్టరు, పేరుకి జాతీయ పార్టీ, కానీ విధానం జాతీయం కాదు, ప్రాంతీయం, ఉప ప్రాంతీయం, బీజేపీయం అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా జాతీయ దృక్పథం మాత్రం ఉండదు. కాంగ్రెస్ కూడా అదే నీతి, వాళ్ళ అధికారంలో ఉన్నా వీళ్ళ అధికారంలో ఉన్నా. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే మీరు ఒక్కసారి ఈ మాట దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈ రెండు జాతీయ పార్టీలే ఇప్పటిదాకా ఈ దేశాన్ని ఎన్నింది. కాంగ్రెస్ ఒక 50-55 ఏళ్ళు, ఇప్పుడు బీజేపీ దాదాపు ఒక 12-13 ఏళ్ళు వాళ్ళు కూడా వెళ్ళినట్టున్నారు. మీరు ఒక్క మాట ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ కూర్చున్న మీ అందరం, మనందరం కూడా దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాం. ఈరోజు నిజంగా వేరే దేశానికి పోయి మన దేశానికి వస్తే చాలా బాధ అనిపిస్తుంది, చాలా సిగ్గేస్తుంది. చిన్న చిన్న దేశాలు, శ్రీలంక, మలేషియా, సింగపూర్, చిన్న చిన్న దేశాలు కూడా వాళ్ళు ఎక్కడున్నారో అభివృద్ధిలో, మనం ఎక్కడున్నామో. జపాన్ లాంటి దేశం, అణుబాంబుల దాడి జరిగిన దేశం, ఎప్పుడో మరి సెకండ్ వరల్డ్ వార్లో, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినారు, మనం ఎక్కడుండిపోయాము అని ఆలోచిస్తే దానికి ప్రధానమైన కారణం ఈ రెండు జాతీయ పార్టీలు. ఉదాహరణకి ఈ దేశంలో 70,000 టీఎంసీల నీళ్లున్నాయి, అన్ని నదులు కలిపితే, కృష్ణ, గోదావరి, బ్రహ్మపుత్ర, గంగా, యమున, పెన్న, కావేరి అన్ని కలిపితే 70,000 టీఎంసీల నీళ్లున్నాయి. మన దేశంలో సాగుకు యోగ్యంగా ఉన్న భూమి 40 కోట్లు మాత్రమే, 40 కోట్ల ఎకరాలు మాత్రమే. అంటే నిజంగా ఈ దేశంలోని ప్రతి ఇంచు భూమిని, సాగుకు యోగ్యంగా ఉండే ప్రతి ఇంచు భూమిని సస్యశ్యామలం చేయాలి అంటే దానికి కావాల్సింది కేవలం 40,000 టీఎంసీలు మాత్రమే. ఇందాక నేను చెప్పిన లెక్క ప్రకారం ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు అనుకుంటే, 70,000 టీఎంసీలు మనకు అందుబాటులో ఉంటే అందులో కేవలం ఒక 50-60% నీళ్ళని మనం వాడుకోగలిగితే దేశంలో ఒక్క ఇంచు భూమిని వదలకుండా సస్యశ్యామలం చేసే అవకాశం ఉంది. మరి 70 ఏళ్ళు అయిపోయినాయి, ప్రయత్నాలు జరిగినాయా? మాట్లాడతారు నదుల అనుసంధానం, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, అందమైన పదాలు, పదాల పడికట్టు, తప్ప ఏమి జరగదు. నినాదాలు అద్భుతంగా ఉంటాయి, గరీబీ హటావ్, గరీబీ హటావ్ ఉండదు, గరీబంకు హటావ్ జరుగుతుంది. మళ్ళీ పేదవాళ్ళని గడిపేస్తారు తప్ప గరీబీ ఎక్కడుందో అక్కడే ఉంటుంది. నినాదాలు కాదు ముఖ్యం, విధానాలు. ఈరోజు టీఆర్ఎస్ లాంటి పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ, నిబద్ధతతో 4 ఏళ్లలోనే ఇంటింటికి తాగునీరు ఇవ్వగలిగే పరిస్థితి ఉన్నప్పుడు దేశంలో కేంద్ర ప్రభుత్వం గట్టిగా అనుకుంటే, మోడీ లాంటి నాయకుడో లేదా కాంగ్రెస్ ప్రధానమంత్రిగా పనిచేసిన పెద్ద పెద్ద నాయకులు గట్టిగా అనుకుంటే ఈ దేశంలో ఇంటింటికి తాగునీరు ఇచ్చే పరిస్థితి ఉండదండి. వాస్తవాలు మాట్లాడుకుంటే ఈరోజు 70 ఏళ్ల తర్వాత ఒక ప్రధానమంత్రి వచ్చి
అయ్యా బాబు మీరు మరుగుదొడ్లు కట్టుకోండి ఇంటింటా అని చెప్పాలా? ఇదా జాతీయ పార్టీలు చేసే పని. మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ రెండు పార్టీలు నిజంగా చెప్పాలంటే ఒకే తాను ముక్కలు. వారికి పెద్ద తేడా ఏం లేదు. వారి దృక్పథాల్లో కానీ వారి ఆలోచనలో కానీ వారి వ్యూహాల్లో కానీ ఈ దేశం పట్ల వారు అనుసరించిన అవలంబించిన విధానాల్లో కానీ పెద్ద మార్పేం లేదు. ఈయన దిగిపోతే ఆయన వచ్చారు, ఆయన దిగిపోతే ఈయన వచ్చారు తప్ప మార్పు ప్రజల జీవితాల్లో మాత్రం ఏది రాని మాట కూడా వాస్తవం. ఆ కారణం చేస్తే నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఈరోజు టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీ ఎవరైతే ప్రజల ఆకాంక్షకి దగ్గరగా ఉన్నారో, ఎవరైతే ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకుంటున్నారో, హైదరాబాద్కి ఏం కావాలి, కొంపల్లికి ఏం కావాలి, కుత్బుల్లాపూర్కి ఏం కావాలి, ప్రతి నియోజకవర్గం పట్ల సమగ్రమైన అవగాహన, ఒక దృక్పథం, ఒక విధానం పెట్టుకుని ముందుకు పోతా ఉన్నారో, ఇంటింటికి తాగునీరు ఇచ్చేది, సాగునీరిచ్చి, కరెంట్ ఇచ్చి, పేదల సంక్షేమాన్ని ఒకవైపు చూసుకుంటూ, మన రాష్ట్ర ఆదాయాన్ని ఇంకోవైపు పెంచుకుంటూ, దేశంలోనే చాలా రంగాల్లో ఈరోజు ఆదర్శంగా నిలబడ్డ ప్రాంతీయ పార్టీలను ఖచ్చితంగా మనం ముమ్మాటికి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ఈ దేశం బాగుకోరే ప్రతి ఒక్కరూ, ఈ దేశం బాగుకోరే ప్రతి ఒక్కరూ ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్ట్రాంగర్ స్టేట్స్, స్ట్రాంగర్ కంట్రీ. రాష్ట్రాలు బలంగా ఉంటేనే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బలంగా తయారవుతేనే డెఫినెట్గా దేశం కూడా బలోపేతం అవుతుంది, ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. అంతేగాని జాతీయ పార్టీలకు అప్పచెప్పి మీరు నడిపించండి, మేము కళ్ళు మూసుకుని కూర్చుంటామంటే ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంటుంది తప్ప ముందుకు పోయే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితులు ఉండదు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది, రేపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాడు కానీ దేశంలో ఇంకా 27 రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలో కూడా అక్కడ బలమైన ప్రాంతీయ పార్టీ, ప్రజల ఆకాంక్షకి దగ్గరగా ఉండే పార్టీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ దేశానికి అది అవసరం, ఈ రోజుకి అది అవసరం. తెలంగాణలో టీఆర్ఎస్ గెలవడం ఎంతైతే తెలంగాణకు అవసరమో, తప్పకుండా ఈ దేశంలో అన్ని ప్రాంతీయ శక్తులు కూడా బలపడి ఎక్కడికక్కడ ప్రజల ఆకాంక్షకి దగ్గరగా పనిచేసిన నాడే ఈ దేశం ముందుకు పోతుంది తప్ప లేకపోతే ముందుకు పోయే పరిస్థితి మాత్రం ఉండదనే మాట కూడా వాస్తవం. నా విజ్ఞప్తి మీ అందరితో కూడా, ప్రాంతీయ పార్టీలను ఒకవైపు బలోపేతం చేసుకుంటూ ఇంకొక వైపు డెఫినెట్గా మన మధ్యన అంతరాలు సృష్టించే వారిని కూడా ఒకంట కనిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సిద్ధాంతాలు పక్కన పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ ఒకటైపోయినాయి. 40 ఏళ్ళు ఆగర్భ శత్రువుల మాదిరిగా పోరాడిన వాళ్ళు, ఒకరి మీద ఒకరు కత్తి దూసుకున్న వాళ్ళు ఈరోజు ఒకటవుతా ఉన్నారు. దేనికి అంటే సమాధానం ఒకటే, సిద్ధాంతం లేదు, ఏది లేదు. కేసీఆర్ గారిని దించేయాలనే రాద్ధాంతం తప్ప ఇంకో ప్రాతిపదిక లేదు, దానికి ఒక హేతుబద్ధత లేదు. ఇంకా దారుణం ఏంటంటే ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. ఆ మధ్య నేను ఒకరోజు ఏదో పార్టీ సమావేశంలో మాట్లాడుతూ నేను ఒక మాట గట్టిగా అన్నా, తెలంగాణ వచ్చింది అంటే, తెలంగాణ సాధించుకోగలిగామంటే తప్పకుండా ఇది తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటం వల్ల సాధ్యమైంది తప్ప మాకు ఏ అమ్మాయి ఇవ్వలేదు, బొమ్మ ఇవ్వలేదు అన్నాను నేను. అంటే దానికి నా మీద ఎగిరెగిరి పడ్డారు తెల్లారి. అంత మాట అంటావా, అమ్మ అంటావా, బొమ్మ అంటావా అని ఎగిరెగిరి పడ్డారు. నన్ను నానా తిట్లు తిట్టారు, ఏం పర్వాలేదు. మరి ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆలోచించమని కొడతా ఉన్నా. ఒక చిన్న మాట అంటేనే అంత ఎగిరెగిరి పడ్డవాళ్ళు, మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు అన్నారండి సోనియా గాంధీ గారిని? ఏదో సోనియా గాంధీ కాదు గాడ్సే అన్నాడు, సోనియా అవినీతి అనకొండ అన్నాడు, ఇటాలియన్ మాఫియా అన్నాడు, సోనియా ఇంకే చాలా అన్నాడు, దేశానికి పట్టిన దరిద్రం అన్నాడు, శని అన్నారు, చాలా అన్నారు. మరి ఈరోజు వాళ్ళిద్దరు కలిసిపోయారు. ఇది ఏ రకమైన నీతి? ఇదే రకమైన ఆదర్శవంతమైన రాజకీయాలకి మారుపేరుగా చెప్పుకునే వాళ్ళు చేయాల్సిన పనే ఇది? నిజంగా విశ్వాసం ఉంటే, ప్రజల్లో బలం ఉందనుకుంటే తప్పకుండా పోటీ చేయాల్సిందే, తప్పేం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ ఈ రకమైన చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ, ఈ రకమైన విలువలకు తిలోదకాలు ఇచ్చే రాజకీయాలు చేస్తూ, ఈ రకంగా ప్రజల దగ్గరికి వచ్చి మళ్ళీ ఒక అంతరాన్ని సృష్టించే ప్రయత్నం. ఇక్కడ ఉండే సీమాంధ్ర సోదరులందరూ నాకే ఓటేయాలని చంద్రబాబు గారు అంటారు. ఏ కారణం చేత ఓటేయాలి? ఎందుకు వేయాలి? మీరు ఏం చేశారని ఓటేయాలి? పోనీ ఇక్కడ రేపు మీరు ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు రేపు ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారా? వాళ్ళ అబ్బాయినే తీసుకెళ్లి ఎమ్మెల్యే కాకముందే అక్కడ మంత్రిని చేసుకున్నారు ఆయన. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లోకేష్ గారు మాట్లాడారు. ఏమన్నారు ఆయన అన్నాడు, కేటీఆర్ గారు నువ్వు గుంటూరులో చదువుకున్నావు, నేను ఇంకా హైదరాబాద్లో పుట్టి పెరిగినండి, హైదరాబాద్ గల్లీలలో పతంగులు ఎగిరేశాను నేను, నేను ఇక్కడే ఉండి రాజకీయం చేస్తాను, నువ్వు గుంటూరులో చదువుకున్నాడు, నీకేం తెలుసు హైదరాబాద్ గురించి అన్నారు. మరి ఈరోజు అదే లోకేష్ గారు అక్కడికి వెళ్ళి అమరావతిలో మంత్రి బాధ్యతలు చేపట్టారు. నాకేం అభ్యంతరం లేదు, కానీ మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా.
చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నాకు సంబంధం లేదు, ఇక్కడ నా పార్టీకి ఉనికి లేదు, ఇక్కడ నా పార్టీకి భవిష్యత్తు లేదు అని అర్థం చేసుకున్న తర్వాతనే వాళ్ళ అబ్బాయిని స్వయంగా తీసుకెళ్ళి అక్కడ మంత్రిని చేసుకున్నారు. మరి ఈరోజు మళ్ళీ ఒకసారి కేవలం కాంగ్రెస్తో అక్కడ బీజేపీతో చెడింది కాబట్టి కాంగ్రెస్ని ఒక రక్షణ కవచంగా పెట్టుకుని మరి ఏదో ఒకటి చేసి తెలంగాణలో కేసీఆర్ గారిని అస్థిరపరచాలనే ఒక ప్రయత్నంలో వారు వారి పార్టీ కొన్ని అంతరాలు సృష్టించే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో దయచేసి మిమ్మల్ని కోరేది ఈ నాలుగేళ్ల ప్రభుత్వం, ఈ నాలుగేళ్ల పాలన ఇది మీ కళ్ళ ముందుంది. దీనికంటే మెరుగైన పాలన, దీనికంటే మెరుగైన అభివృద్ధి నమూనా ఒకవేళ ఆవిష్కరించబడాలి అంటే తప్పకుండా ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వం తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకంటే పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకుందాం, ఒక్క నిమిషం అనుకుందాం, ఎవరండి ముఖ్యమంత్రి అందులో? ఆ పార్టీలో దాదాపు 40 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. ఈరోజు పొద్దున్నే సబితా ఇంద్రారెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నేను గెలిస్తే నేను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని. ఒకరు కాదు ఇద్దరు కాదు, 40 మంది పిల్లలు ఆడుతుంటారు కదా, మీకు తెలుసు కదా, మన ఫంక్షన్లలో మ్యూజికల్ చైర్స్ ఆడుతుంటారు, కుర్చీలు వేసుకుని దాని చుట్టూ పరిగెడుతూ ఉంటారు, మ్యూజిక్ ఆగంగానే మళ్ళీ వెళ్ళి కూర్చోవాలి. ఆ పరిస్థితి ఉంటుంది రేపు కాంగ్రెస్లో. కాంగ్రెస్లో 2009 నుంచి 2014 వరకు ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు, 89 నుంచి 94 వరకు నలుగురు ముఖ్యమంత్రులు మారారు. కాంగ్రెస్ అంటేనే సీల్డ్ కవర్ కల్చర్, వాళ్ళు ఇక్కడ డిసైడ్ చేసుకునేది కూడా ఉండదు, వాళ్ళు ఏం చేయాలన్నా మళ్ళీ ఢిల్లీ, వారు ఏం చేయాలన్నా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ, ఒక పని చేయాలన్నా ఢిల్లీ. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది ఈ సీల్డ్ కవర్ సంస్కృతులు, ఈ బలవంతంగా ముఖ్యమంత్రుల్ని మన మీద రుద్దడాలు, ప్రజాబలం లేని నాయకుడిని తీసుకొచ్చి మన మీద రుద్దే ప్రయత్నాలు చేయడాలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ సంస్కృతి. గతంలో దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనందరం కూడా చూసిన వాళ్ళమే, మనందరం కూడా కాంగ్రెస్ దుష్పరిపాలన అనుభవించిన వాళ్ళం. కాబట్టి ఫైనల్గా నేను మీ అందరు కూడా చేసే విజ్ఞప్తి, ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాటిట్యూడ్ ఆఫ్ 3 పార్టీస్, కాంగ్రెస్ బీజేపీ నేషనల్ పార్టీస్గా చెప్పుకునే పార్టీ, టీడీపీ అండ్ టీఆర్ఎస్, ఏ కారణం చేత మనం తెలంగాణలో టీఆర్ఎస్ కోటేయాలి అని నన్ను ఎవరైనా అడిగితే నేను చెప్పేది ఒకటే, ఫర్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ద సో కాల్డ్ నేషనల్ పార్టీస్ తెలంగాణ ఈజ్ వన్ అమాంగ్ ద 29 స్టేట్స్, ఇట్ ఈస్ వన్ అమాంగ్ 29 స్టేట్స్, 29లో అదొకటి కాంగ్రెస్కు బీజేపీకి. ఫర్ టీడీపీ ఇట్ ఈస్ ద అదర్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ కన్సర్న్, తెలంగాణ ఈజ్ ద అదర్ స్టేట్. ఫర్ టీఆర్ఎస్ తెలంగాణ ఈజ్ ద ఓన్లీ స్టేట్ అండ్ ఓన్లీ కన్సర్న్ అండ్ ఓన్లీ మోటో ఓన్లీ గోల్ ఈజ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఒక ఏకాగ్రతతో ఒక తదేక్ష దీక్షతో ఏ రకంగానైతే మనం తెలంగాణను సాధించుకున్నామో అదే కమిట్మెంట్తో అదే నిబద్ధతతో ముందుకు పోతున్న ఈ క్రమంలో మరి తప్పకుండా ప్రగతిశీలంగా పురోగమనశీలంగా అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వానికి మీ మీ మద్దతును అందించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సత్యబాబు గారికి, శ్యామలరాజు గారికి, వేదిక పైన ఉన్న కృష్ణరాజు గారికి, ఇంకా వర్మ గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ, అనిల్కి, అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేసుకుంటూ మీ అందరిలో ఒకటిగా మీ సోదరుడిగా ఎల్లవేళలా నేను మీకు అందుబాటులో ఉంటాను, తప్పకుండా అన్నిటికీ అండగా ఉంటానని చెప్పి కూడా మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు, జయ తెలంగాణ.